ఉండటం కోసం ఆయన మాట్లాడడానికి వాలంటీర్ గా రావడం జరిగింది. సో ఆయనకి మనం యోగా ఇప్పుడు చేసే ప్రాణాయామం యోగా ఏం చేస్తానంటే
ఎందుకు జరుగుతుంది సూచనలు ఒకటే కాదు దొంగతనాలు కానివ్వండి దోపిడీ కానివ్వండి ఇంకొకటి మోసం చేసి ఇంతకుముందు దొంగతనాలు ఎలా జరిగాయంటే పూర్తిగా తినడానికి తిండిలేక బాధపడే వాళ్ళు ఎవరింటి దగ్గరికైనా వెళ్ళి ఆ ఇంట్లో ఏదైనా ధనం ఉంటే దాన్ని దొంగిలించి అలా బ్రతికేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వారు పూర్తిగా ఏదో కష్టపడుతున్నారు ఏదో పనిచేసుకుంటారు ఇప్పుడు కొత్త ధర దొంగలు వచ్చారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సైబర్ క్రైమ్ మీరు పెడతారు కదా అసలు మన సంబంధం లేకుండానే బాగా బాగా చదువుకుంటున్నారు మంచి మంచి భోజనాలు ఉంటున్నారు అయినప్పటికీ వారి బుద్ధి వక్రీకరించి వారు ఏం చేస్తున్నారంటే ఇతరుల అకౌంట్లో నుంచి మనీ హ్యాక్ చేయరు ఇతరుల డీటెయిల్స్ హ్యాక్ చేయరు ఇలాంటి సంఘటనలు చెప్తున్నారు చదువుకుంటున్నారు కదా వాళ్ళు మరి చదువుకుంటే ఒక సంస్థలు కావాలి కదా ఎందుకు రావడం లేదు ఏం లోపిస్తుంది చదువులో ఏం లోపిస్తుంది మోరల్ వాల్యూస్ నైతిక విలువలు కదా అసలు మొట్టమొదట నేర్పించాల్సింది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఫిజిక్స్ ఇంకా మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికంటే ముందు చెప్పాల్సింది మోరల్ వాల్యూస్ అది చెప్పకుండా ఇది మీరు ఏది నేర్చుకున్నా దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు సమాజానికి ప్రయోజనం ఉండదు ఇంకా ప్రయోజనం ఉండదు కదా ఇంకా సమాజానికి ప్రమాదకరంగా మారుతుంది ఇప్పుడు మోరల్ వాల్యూస్ కనుక మీకు లేకపోతే అవునా కదా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక వ్యక్తి సీఎం లేదా ఒక పిఎం పొజిషన్లో ఉన్నాడు లేదా ఒక కలెక్టర్ పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం ఆయనకి బాగా చదువుకున్నాడు ఒక పొజిషన్ ఉంటే కదా అంటే ఒక జిల్లాలో ఒక రాష్ట్రాల్లో ఒక దేశాల్లో సాధించే స్థితిలో ఉన్నాడు కానీ మోరల్ వాల్యూస్ లేవు సో మోరల్ వాల్యూస్ లేకపోతే మీరు ఎంత పెద్ద చదువు చదువుకుంటే ఈ సమాజానికి అంత పెద్ద ప్రమాదకం ఓకే మీకు ప్రమాదకం ఎందుకంటే ఆ బ్రతికిన వాడు ఎవరు సంతోషంగా ఉండడు గుర్తుపెట్టుకోండి చక్కగా అంటే అన్యాయం చేసి దోపిడీ చేసి సంపాదించే సంపాదన మనశ్శాంతి ఇవ్వదు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా సంపాదించింది ధర్మంగా సంపాదిస్తేనే అది మనకు మనశ్శాంతి ఇస్తుంది మీరు ఎప్పుడైతే గమనించండి ఎలాంటి వారికి తెలుస్తుంది ఒక యోగి ఉంటాడు ఆయన దగ్గర ఏమీ ఉండదు చాలా ప్రశాంతంగా కూర్చుంటాడు కోట్ల రూపాయలు సంపాదిస్తారు కొన్ని సినిమాలు కూడా వాళ్ళు చూపిస్తుంటారు వీడి మనశ్శాంతి లేక ఎక్కడికంటే చివరికి ఆ యోగి దగ్గరికి వెళ్తారు ఆయనకు డబ్బులు ఇస్తారు ఇది మీరు ఇచ్చుకొని నాకు మనశ్శాంతి ఇవ్వండి అది అది నువ్వు పక్కన పడేస్తే నువ్వు మనశ్శాంతి ఉంటావు అంతే కదా డబ్బు పడేస్తారా ధనం చాలా చాలా అవసరం గుర్తుపెట్టుకుంది ఎలా ధర్మంగా సంపాదిస్తేనే అది మనకు ఉపయోగపడుతుంది అలా సంపాదించిన ధనాన్ని మనం తినడానికి మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అలానే ఇతరులకు సహాయం చేయాలి అన్ని విధాలు ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు దాని విలువ మనకి తెలుసు ఆ విలువ తెలియకపోతే అది దుర్వినియోగం అవుతుంది దానివల్ల మనకి ఉపయోగం ఉండదు సమాజానికి ఉపయోగం ఉంటుంది చాలా మంచి ఆన్సర్ చెప్పింది ఒకప్పుడు మీకు గుర్తుందో లేదు ఏదైనా సాధించాలంటే అంటే ఒకప్పుడు అంటే మనం గుర్తుపెట్టుకోగలం కొన్ని సంవత్సరాల పూర్వం అయితే స్త్రీ చాలా 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 గొప్పది కానీ మధ్యలో కొంతమంది వెధవులు కొన్ని వక్రీకరణల వల్ల స్త్రీ అంటే ఎందుకు పనికిరాని ఇంట్లోనే మాత్రం ఉండాలని చెప్పి కొంతమంది వెధవులు క్రియేట్ చేసి వారి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు మళ్ళీ వారిలో నుంచే మహత్వంలో కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా చెడ్డవాడు ఉంటాడు మంచివాడు ఉంటాడు వివేకానందుడు ఉన్నాడు ఆయన వచ్చాడు ఈ సృష్టిలో ప్రతి జీవి కూడాను చాలా గొప్పదే అని చెప్పి చెప్పాడు అందరినీ అవేర్నెస్ కల్పించాడు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూశాను అంతే కాదు అప్పటి వరకు ప్రపంచం పరిస్థితి ఏంటో తెలుసా మన దేశం పరిస్థితి ప్రపంచంలో వివేకానంద అమెరికాకి వెళ్ళేటప్పుడు సభకి ఆయనకి వెళ్ళేటప్పుడు ఆయన ఎంత హీరోగా కూర్చోబోయే ఎంత హీరోగా చూశారు తెలుసా ఇది